కాలేజీలో గుంటూరులోని సిద్ధార్థ కాలేజీలో ఉన్నాం. సో సిద్ధార్థ కాలేజీలో 4 డే ఎక్స్పో జరుగుతుంది. థర్డ్ డే ఎక్స్పోలో మనం బీఎస్సీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ దగ్గర ఉన్నాం. సో మనతో మాట్లాడడానికి బాలకృష్ణ గారు ఉన్నారు. సో నమస్తే సార్. సార్ చెప్పండి సార్, ఈ బీఎస్సీ టిల్లర్స్ ట్రాక్టర్స్ బీఎస్టీ టిల్లర్స్ ట్రాక్టర్స్ లిమిటెడ్ 1963-65లో స్టార్ట్ అయింది. ఇట్ వాజ్ కొలాబరేషన్ బిట్వీన్ బీఎస్టీ ఇండస్ట్రీస్ అండ్ మిత్సుబిషి ఇండస్ట్రీస్ జపాన్. సో అప్పటి నుంచి మనము అగ్రికల్చర్ ఇంప్లిమెంట్స్ అండ్ మ్యానుఫ్యాక్చరింగ్ ఇండస్ట్రీస్లో అగ్రికల్చర్కి ఎలా ఈజీ చేయాలి, మనం సాగుని ఎలా ఈజీ చేయాలి అన్న దాన్ని ఇది చేయడానికోసం మనం కృషి చేస్తున్నాము. మనకి మెయిన్ ప్రొడక్ట్స్ వచ్చేసి మినీ ట్రాక్టర్స్ ఉన్నాయి. మినీ ట్రాక్టర్స్ చిన్న సేమ్లో ఇది మన తోటలు ఉంటాయి కదా, ఫామ్లో ఫామ్ లైన్లో బాగుంటుంది. సో 4 ఫీట్ ఉంది కాబట్టి ఈవెన్ క్రాప్ లోపలికి మనం వెళ్ళిపోవచ్చు కాబట్టి మనకు అడ్వాంటేజ్ ఎక్కువ. ఇప్పుడు మనం ఇక్కడ హైట్ అటాచ్మెంట్ చూపిస్తున్నాము. ఇది క్రాప్ ఇది 1 ఫీట్ వరకే క్లియరెన్స్ వస్తుంది. సో క్రాప్ క్లియరెన్స్ 1 ఫీట్ ఉంటుంది కాబట్టి మనకి పత్తి కానీ లేకపోతే మిర్చి కానీ 1 ఫీట్ వచ్చే వరకు మనము లోపల ఇంటర్ కల్టివేషన్లో పని చేసుకోవచ్చు. ఇది గుడివాడలో కృష్ణా డిస్టిక్లో గుడివాడలో ఉంది. అదర్వైజ్ అన్ని డిస్టిక్లోనూ అన్ని డిస్టిక్ హెడ్ క్వార్టర్లో మనకు బ్రాంచెస్ ఉంటాయి. సర్వీస్ అండ్ సేల్స్, సో లోకల్ సేల్స్ అండ్ సర్వీస్ మన స్ట్రాంగ్ ప్లస్ పాయింట్. సో మనకి ఏ యంత్రాలు మనం యూజ్ చేసినా అక్కడ కొన్ని ఇబ్బంది వచ్చే ఛాన్స్ ఉంది కాబట్టి, సో లోకల్ అవైలబిలిటీ ఆఫ్ మెకానిక్స్ స్పేర్ పార్ట్స్ ఇంపార్టెంట్. సో దాన్ని బట్టి మనం అన్ని డిస్టిక్లోనూ మనకి రీచ్ ఉండేటట్టు కవరేజ్ ఉండేటట్టు చూసుకుంటాం. థ్యాంక్ యూ సో మచ్ సార్. మరి చూసారు కదండి, బీఎస్టీ టిల్లర్స్ నుంచి ఎక్స్క్లూజివ్ షో మరొక షోలో మళ్ళీ కలుద్దాం. అంజలి దానికి కోచింగ్ విజయవాడ టైమ్, దిస్ ఇస్ సంధ్య సైనింగ్ ఆఫ్ టుడే. బాయ్ బాయ్.